బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో కరోనా విజృంభణ కొనసాగుతుంది. కరోనాతో చికిత్స పొందుతూ డిఎంకే ఎమ్మెల్యే అన్బలగన్ బుధవారం ఉదయం కన్నుమూశారు. ప్రస్తుతం చెప్పాకం ఎమ్మెల్యేగా ఉన్న అన్బలగన్ 2001, 2011, 2016లో కూడా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దివంగత కరుణానిధి డిఎంకే అధ్యక్షులు స్టాలిన్ కు సన్నిహితంగా ఉండేవారు. డిస్ట్రిబ్యూటర్గా, ప్రొడ్యూసర్గాను వ్యవహరించారు. తమిళంలో నటుడు జయం రవితో ఆది భగవాన్ చిత్రాన్ని నిర్మించారు. ఇవాళ ఆయన పుట్టినరోజు. జన్మించిన రోజే మరణించడం చాలా బాధాకరం. ఒక శాసనసభ్యుడు కరోనా సోకి మరణించడం దేశంలో ఇదే ప్రథమం. అన్బలగన్ మృతి పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, డిఎంకే అధ్యక్షులు స్టాలిన్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేశారు. తమిళనాడు రాష్ట్రంలో కరోనా వైరస్తో డిఎంకే ఎమ్మెల్యే అన్బలగన్ కన్నుమూశారు. కరోనా వైరస్ పాజిటివ్ సోకిన అన్బలగన్ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించారని తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి ట్విట్టర్లో ప్రకటించారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అన్బలగన్ మృతి పట్ల డిఎంకే పార్టీ అధ్యక్షులు ఎంకే స్టాలిన్ ప్రగాఢ సంతాపం తెలిపారు. 61 ఏళ్ల వయసు గల అన్బలగన్ 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. డిఎంకే వ్యవస్థాపకుడు ఎం కరుణానిధి ప్రాతినిధ్యం వహించిన చెపాక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అన్బలగన్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2001లో టీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మొదటిసారి అన్బలగన్ ఎమ్మెల్యే అయ్యారు. తదనంతరం 2011, 2016లో జరిగిన ఎన్నికల్లోనూ విజయం సాధించారు. కరోనా వైరస్ సోకిన అన్బలగన్ జూన్ 2వ తేదీన రేల ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆక్సిజన్ థెరపీ ప్రారంభించారు. ఆసుపత్రిలో కరోనాకు చికిత్స పొందుతూ ఎమ్మెల్యే అన్బలగన్ కనుమూశారు. అన్బలగన్ ఆది భవాన్ సినిమాకు కూడా నిర్మాతగా వ్యవహరించారు. అంబు పిక్చర్స్ బ్యానర్లో చిత్ర నిర్మాణతో పాటు సినిమాలను డిస్ట్రిబ్యూషన్ చేసేవారు. For more updates, please subscribe 99 TV Telugu.